ర్యాలీ చేశాం, కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గంలో ర్యాలీ చేశాం. వేల మంది 20-30 వేల మంది ఆడపడుచులు, అక్క చెల్లెలు, తమ్ముడు అభయస్సం గురించి, వడ్డీ లేని రుణాల గురించి, శ్రీనిధి వడ్డీ అవి వాటి గురించి ర్యాలీలలో పాల్గొన్నారు. వరుసగా ఇది 3వ రోజు మళ్ళీ ధర్నా కార్యక్రమం చేయడం. మొదటి రోజు వంట వార్పు చేశారు, 2వ రోజు బతుకమ్మలాడారు, 3వ రోజు బోనాలు తీశారు. ఇది తెలంగాణ ఉద్యమంలో మా ఆడపడుచులు చేసి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఏ కార్యక్రమాల వల్ల తెలంగాణ సాధించుకున్నామో, ఆ తెలంగాణ రావడం వల్ల ఏ ఆధిపత్యం అయితే చేసే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ కేసీఆర్ గారు ఇవాళ అక్క చెల్లెల పైసలు 6,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర పెట్టుకున్నారు. ఆ పైసలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క ఆడపడుచులు అందరూ అక్క చెల్లెలు తల్లులు చాతగాకున్న రోడ్డు మీద తిరిగితే ఇవాళ ముఖ్యమంత్రి గారు 1,500 కోట్లు మాత్రమే ఇవాళ పొదుపు సంఘాలకు పెట్టారు. పోయినసారి పెట్టినటువంటిది రిలీజ్ చేయలేదు, మళ్ళీ ఈసారి పెట్టి రిలీజ్ చేయరు. ఈ 10,000 కోట్లు దగ్గర పెట్టుకున్నారు. వేస్ట్ కార్యక్రమాలకు, అనవసరమైన కార్యక్రమాలకు, ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమాలకేమో డబ్బులు పెట్టే ముఖ్యమంత్రి గారు ఇవాళ చెమట వచ్చి సంపాదించినటువంటి మా అక్క చెల్లెల పైసలు ప్రభుత్వం దగ్గర 6,000 కోట్లు ఉన్నాయి. కాబట్టి ఇవాళ పురపాలక సంఘం మంత్రి గారు, పురపాలక మంత్రి గారు కేటీఆర్ గారు, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు దయాకర్ రావు గారు, అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు, దొరలు వీళ్ళు, ఈ దొరలు మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి అక్క చెల్లెలనేమో రోడ్డు మీద ఉంచారు. వాళ్ళ దొరసానులేమో ఇళ్లలో ఉంటున్నారు, కానీ తెలంగాణ ఆడపడుచులు ఇవాళ రోడ్డు మీద వస్తున్నారు. ఇది ఏమవుతుందిలే, కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే జరుగుతుంది, పక్క నియోజకవర్గాలకు జరుగుతుందా అంటే ఆల్రెడీ మీకు ఒక శక కలిగింది. ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ది అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయిందో, ఈ వడ్డీ లేని రుణాల గురించి పొదుపు సంఘాల ఉద్యమం ఒక్కసారి ఆదిశక్తులు లాంటి అక్క చెల్లెలిగిన ఒక్కసారి కన్నీర చేస్తే మీ బతుకులు ఏమైతాయో ఒక్కసారి ఆలోచించండి. దొరల్లాగా ఆలోచించే కన్నా, మీ దొరసాన్లను ఏసీలలో ఉంచే కన్నా, మీ అక్క చెల్లెలు తెలంగాణ ఆడపడుచులు రోడ్డు మీద ఉన్నారు, త్వరలో మీరు నిర్ణయం తీసుకొని వారి డబ్బులు వారి అకౌంట్లలో జమ చేయాలని కోరుతున్నాను. ఒకవేళ కాని పక్షం ఉంటే రేపటి దీక్ష ఉంది, తర్వాత కంటిన్యూగా నిరసన దీక్షలు ఉన్నాయి, ధర్నాలు అయిపోతాయి, నిరసన దీక్షలుగా మారుతుంది, నిరసన దీక్ష నుంచి ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు వస్తుంది, నిరాహార దీక్ష నుంచి ఆమరణకు వస్తుంది. మరి ఆమరణ దీక్ష అంటే ఎప్పుడు వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో ఆమరణ అంటాడు, ఏమవుతుందని మీరు అనుకుంటుండొచ్చు. ఈసారి చేసేది అక్క చెల్లెలు అందరంగా